ధైర్యం ఉంటే నేను పెళ్లి చేసుకునే పిల్లని ఎత్తకపోతావరా? నిన్ను విడిచిపెట్టారా? తప్పు మాట్లాడుతున్నావు కానీ నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని నేను తీసుకుపోలేదు. నేను ప్రేమించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నావు. నీకంటే ముందు బుజ్జమ్మ నాకు తెలుసు. నాకు బుజ్జమ్మ మనసు తెలుసు. కేవలం నీ ఈగో అహం కోసం నువ్వు బుజ్జమ్మని కావాలనుకుంటున్నావు. చెప్పి నన్ను పిచ్చోని చేసినావు. హీరోని చేశా, నిన్ను హీరోన్ చేశా. నీ పేరు చెప్తే తిట్టుకునేవాళ్ళు, నీకు జిందాబాద్ కొడుతున్నారు. నిన్ను చూస్తే అసహించుకునేవాళ్ళు ఈరోజు నీతో ఫోటో దిగాలనుకుంటున్నారు. సినిమా గొప్పది కానీ అది జీవితాలనే మార్చేస్తుంది. ఈ ఈగోలు, కోపాలు, ద్వేషాలు, ఇవేవి దాని ముందు నిలబడం. సినిమానే నిలబడుతుంది, సినిమానే నిలబెడుతుంది. ఒకసారి పిచ్చోడిని చేస్తే అది నీ గొప్పతనం, రెండోసారి పిచ్చోడిని చూస్తారిందే. తుప్పకరాజు పెళ్ళామనా? ఏం లేదన్నా, పాప నిన్ను చూస్తా అంటే తీసుకొచ్చిన. రాజు పోయినాక బయటికి రాలే. మొన్న మీ సైన్మా రిలీజ్ అయినాక మీ మనుషులు మా అందరినీ లారీలో తీసుకుపోయి సైన్మా చూపించిండ్రు. చాలా రోజుల తర్వాత నేను పాప హాయిగా నవ్వుతా సైన్మా చూసినమన్నా. లోపల పాప నిన్ను చూసి గుర్తుపడితే చూపిద్దామని తెచ్చిన. సైన్మాలో ఉంది మన గణేష్ మామే తల్లి, చూడు. వస్తానన్నా. ఏమ్రా, తెలియదా? తెలియదానా? ప్రభాకర్ తుపాకరాజుని చంపేస్తే నువ్వే ప్రభాకర్ ని చంపేసినావు అనుకుంటారు అందరు. అన్నా ఏంలే అన్నా, పాప నీదేదో చెప్తదంట. ఏం చెప్తావు తల్లి చెప్పు. ఏందమ్మా, ఏంది? చాలా బాగున్నావు అంకుల్. గణేషా,
ఎంత మంచిగున్నావురా. పెద్ద సైన్మల, నీ ముఖం ఇంకా పెద్దగుందయ్యా. చూడనీకి రెండు కళ్ళు సాలలే. జనాలు ఒకటే ఈలలు సప్పట్లు. నాదిష్టే తాకుతదేమోనని బయటకొచ్చిన బిడ్డ. ఎప్పుడు గిట్లనే 10 మంది మెచ్చుకునే పని చెయ్యి గణేష. 10 మంది తిట్టే పని మనకొద్దురా అయ్యా. నా ఆయువు కూడా పోసుకొని 10 కాలాల పాటు సల్లంగుండు బిడ్డ. అయాలను నిజం చెప్తే నాకు శిక్ష పడుతుందని అట్లా చెప్పిన. కానీ నువ్వు ఇట్లా 2 సంవత్సరాలు మాట్లాడకుండా ఇంత పెద్ద శిక్ష వేస్తావని అనుకోలేదమ్మా. 2 సంవత్సరాలతో మాట్లాడకుండా ఎట్లాడో అమ్మా. జమ్మ నెత్తకపై చాలా పెద్ద తప్పు చేసినావు. నిన్ను సంపుడు కరెక్టే అనిపించింది. గద్దల కొడులు నా ఇజ్జత్ ఖరాబ్ చేసినావు. నిన్ను సంపుడు తప్పే లేదనిపించింది. కానీ ఇన్నేళ్ళు మాట్లాడి మా అమ్మ ఇవాళ గణేష అని పిలిచి లెక్క చేసినావు. తుపాకీ రంజు చంపితే వాణి బిడ్డ నన్ను ముద్దు పెట్టుకుని లెక్క చేసిన. నేను సంపుడు కరెక్టేనా అని ఇప్పుడు అనిపిస్తుంది. సైన్మా పైసలు ఇస్తుందని ఇన్నా, పేరిస్తుందని ఇన్నా, కానీ ఇంత ప్రేమనిస్తుందని ఎప్పుడు ఇన్లే. ఇంత ప్రేమ నాకు ఇచ్చినాక నీ ప్రేమ నీకు ఇచ్చుడు కరెక్టే కదా అనిపిస్తా. నువ్వు నా కథ రాయనీకి రాలే, నా కథ మార్చనీకి వచ్చినావు. బుజ్జమ్మను మంచిగా చూసుకో. తనకేమన్నా అయ్యిందో. a + b² = a² + b² + 2ab.
డైరెక్టర్ సాబ్, రాజమౌళి నంబర్ ఉందా? ఎస్ఎంఎస్ చేస్తా. ఎన్నాళ్లకు దొరికినావు రా, శివరి కోరిక ఏమైనా ఉందా? నా కోరిక ఇడిచిపెట్టు గాని నీ కోరిక నేను తీరుస్తా. గద్దలకుండా నీకు రాసిస్తా, తీసుకో. నాకు నీ అంత ధైర్యం లేదు గాని నీ లెక్క నేను రోజు టెన్షన్ పడతా బతకలేను. మొన్ననే నీ సినిమా చూసినా, మస్తు చేసినావు. నువ్వే నాకు ఏదన్నా మరి దారి చూపించాలా? నేనా? అరే వా, ఫస్ట్ సైన్ మనం మస్తు వేసినావు. గణేష్, కాస్ట్యూమ్ చేంజ్ ఫర్ నెక్స్ట్ సీన్. ఇలా నవ్వకబే. నీకేం చెప్పాను? గన్ ఎగ్జాక్ట్ గా 45 డిగ్రీస్ లో పట్టుకోమని చెప్పాను. నువ్వు 43 తీసుకుంటావు లేదా 47 తీసుకుంటావు. 45 లో పట్టుకున్నావు అనుకో, బుల్లెట్ డైరెక్ట్ గా ఫట్లోకి వెళ్తుంది. వదిలే, అది కరెక్ట్ కాదేమో. ఓ పని చేద్దాం, 49.5 లో పట్టుకో, డైరెక్ట్ గా బుల్లెట్ గుండెలోకి వెళ్తుంది. ఓకేనా? సర్లే, టేక్ చేద్దాం. నువ్వు ఎట్లా అంటే అట్లా. గుర్తుంది కదా గణేష్, 49.3. స్టార్ట్ కెమెరా, యాక్షన్. ఇదంతా గద్దలకొండ గణేష్ నేర చరిత్ర సార్. తనే స్వయంగా ఒప్పుకున్న ఆడియో వీడియో టేపులు. థ్యాంక్స్ అండి, చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవి, గీజర్ ఆన్ చేయి. మళ్ళీ ఆ గణేష్ గారి గురించి ఆలోచించి నన్ను మాటిచ్చావు. నువ్వు గణేష్ షోల్కి వెళ్ళనని మాటిచ్చావు. సాక్ష్యాలన్నీ నాశనం చేసేసింది. హలో హలో, గణేష్ ఉన్నాడా అండి? సార్ షాట్ లో ఉన్నారండి. మీరెవరు? నేను శ్రీదేవి అని చెప్పండి. నో డేట్స్ బాస్. ఇప్పుడు ఆ సీక్వెల్ అమ్మహా చేస్తున్నా, కుదరదు. నువ్వు నా సినిమా చేస్తావా అని అడగట్లేదు, నా సినిమా చేస్తున్నా అని చెప్తున్నాను. జోక్ చేశానబ్బా, నీకు ఇంకా అర్థం కాలేదా? నీ సిటీమార్ సినిమా చూసా పగిలిపోయింది. మన సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలి. అవును, వీళ్ళందరూ ఎవరు? క్యూట్ బాయ్స్. మన సినిమాలో పెట్టే ఏమ్మా. ఓకే, అందరూ డస్ట్ లో ఉండండి, చెప్తా. ఉంటాను సార్. ఎవడు పడితే వాడు ఇండస్ట్రీకి వస్తున్నాడు. ఒక్కోసారి తెలుగు సినిమా చచ్చిపోతుందేమో అనిపిస్తుంది. ఈ విషయం పవర్ స్టార్ దాకా తీసుకెళ్తా. ఎవ్వండి వదలను ఒక్కొక్కడికి. సినిమా ఓ ఆకాశం, సినిమా ఒక అవకాశం, సినిమా ఓ ఆనందం, సినిమా ఓ కలుపు, సినిమా ఓ గెలుపు, సినిమా ఓ మలుపు, సినిమా ఓ ఆరెంజ్ సిగరెట్టు, సినిమా ఓ బ్లాక్ టికెట్టు, సినిమా ఓ కన్నీటి బొట్టు, సినిమా ఓ గజల్, సినిమా ఓ భజిల్, సినిమా ఓ
విసిరి.